మగవాడు బయటికెళ్ళకుండా ముసికేసుకుని మూల కూర్చోడమేనా మన పరువు ప్రతిష్ట? అది కాదు బాబు, మీ పిన్ని సంగతి నీకు తెలియదు. దాని మాట కాదంటే అది ఎంత అఘాయిత్యం చేస్తుందో ఎంతకు తెగిస్తుందో నీకు తెలియదు. ఇలాగే ఒకసారి మాట మాట పట్టింపు వచ్చింది. పట్టపగలే బావిలో దూకి ఊరంతా మూగారు, బయటకు లాగారు. నలుగురు నాలుగు విధాలు అనుకున్నారు, నవ్వుకున్నారు బాబు. ఎవరికి ముఖం చూపించలేక నాలో నేను కుమిలిపోయాను. అంతే, ఆ నాటి నుంచి అన్నీ చంపుకుని నేను చచ్చి మనసు లేని మనిషిగా బ్రతుకుతున్నాను బాబు. నువ్వేమన్నా చెప్పు బాబాయ్, ఈ జైలు జీవితం నా వల్ల కాదు. ఈ ఇల్లు వాకిలి నాకేం అక్కర్లేదు. నన్ను వెళ్ళని, నలుగురిలో నన్ను మనిషిగా బ్రతకదు బాబు. ఒక్క మాట విను, ఒకప్పుడు రెండిళ్ళు ఒకటిగానే ఉండేవి. నీ పిన్ని మూలానే అవి విడిపోయాయి. వాటిని మళ్ళీ ఒకటి చేస్తావని ఆశతో నీ తండ్రి నాకు నిన్ను దత్తతిచ్చా. నాకు తలపొరివి పెడతావని ఆశతో నేను నిన్ను దత్తత తీసుకున్నా. నేను ఎంతో కాలం బతకన్నాను, నా కోరిక తీర్చు బాబు. ఇవి చేతులు కావు బాబాయ్. బాబాయ్ సరే బాబా. ఇదిగో ఏమిటిది, అక్కడ రాధుంది. ఏమిటి సాడేలే? ఇదిగో నాకు చెప్పి నువ్వు చేసింది ఏమిటి? ఏమిటి పైగా బాగానే ఉంది సంబడు. ఏమిటే గొడవ? ఏమిట రాధా, రాధా నిన్నే పిలిచేది వినపట్టలా? బాగుంది జడల రైలు. రా నిర్మల, ఉండక బొట్టు పెట్టి. ఏమిటో మా విశేషం? ఏం లేదక్క, బొమ్మల కొలువు. నాకు నీకు లేకుండానా? ఏది అక్క, మీరు తప్పకుండా రావాలి. నేనా? నాకెక్కడ తీరికమ్మా, ఇంటి చాకరీతోనే సరిపోతుంది. పోనీ రాధనైనా పంపించండి. లేదు నిర్మల, నువ్వేం అనుకోవద్దు. నేను రాలేను. రావద్దు, ఎవ్వరు రావద్దు. నన్ను అందరూ దూరం చేస్తున్నారు, అంతేగా. చెయ్యండి చెయ్యండి, నేనే ఒకరోజున అందరికీ దూరం అయిపోతాను. అప్పుడు వచ్చేందుకు మీరున్నా, పిలిచేందుకు నేనుంటాను. నిర్మల, ఏమిటా మాటలు? మరేమిటే, పెరంటానికి ఎందుకు రావు? నువ్వు రానంటే ఆ కొలువు గురితీసి అవతలకు పారేస్తా. వద్దులేమ్మా, అంత పని ఎందుకు? రాధా వెళ్ళిరా. చెప్పవే, వస్తావా లేదా? వస్తాలే. అబ్బా, ఇంత సాగదీయాల్సి వచ్చింది అమ్మగారిని. వస్తానక్క. ఇన్నాళ్ళకి నీకు కళ్యాణ యోగం కలిసి వచ్చిందో అయి పోడి బాబు. అంతా మీ చదువు పంతులారు. ఏమయ్యా పంతులు, పిల్ల అందంగా ఉంటుందా? మీ అందానికి ఏ మాత్రం తీసిపోదు. పేరు కమలాక్షి, వయస్సు కూడా 30 దాటింది. నాకు 25 కదయ్యా. అయితే ఏమయ్యా, రాముడు కంటే సీత పెద్దది కాదా? కృష్ణుడు కంటే రాధ పెద్దది కాదా? ఇక మీరేం చెప్పక్కర్లేదు బాబు, అది ఆడదైతే చాలు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆ విషయంలో ఏ లోపం లేదు. ఉత్తమ జాతి స్త్రీ. ఇంకా ఆశ ఎందుకు? ముహూర్తం పెట్టించండి పంతులు గారు. ముహూర్తం ఎప్పుడో పెట్టించాను. వచ్చే అమావాస్య, ఆదివారం, మిట్ట మధ్యాహ్నం, మిరసలగ్నం,
అయితే మిగతా విషయాలు వాళ్ళ బాబాయిని రమ్మన్నాను మనం ఇంకో రోమేని అంతలో అంతలో అరేగా బాబాయ్ రానే వచ్చాడు రావయ్యా నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఏం లాభం అయ్యా పెళ్లి కూతురుకు మాత్రం 100 ఏళ్ళు నిండిపోయరా कमल चचिपोइ अम्मा ने दरिद्रुण दरिद्रुण ना मुहूर्त बेटे मुगर पोनी कमल मिगुलेमक आई जन्म कादम जन्म काने का पंतुलगारु दोषं पोये मार्गं मार्गं उंदी ఇదే ముహూర్తానికి మీ అబ్బాయికి పెళ్లి జరిపించే బాధ్యత నాది అయ్యో పంతులు గారు వద్దండి ఏం పరవాలేదు కానీ పెళ్లి కూతురు ఎవరు ఏమిటి అన్న వివరాలు ఏమీ అడగొద్దు మీరు పెళ్లికి ఏర్పాటు చేయించండి అలానే ఇదిగో పంతులారు ఈసారి వస్తే పెళ్లి కూతురుతో రండి లేదా ఇక రావద్దు అలాగే వస్తాను బుడ్డి దగ్గర పెట్టండి ఓహో పొడుండబి తీసుకెళ్ళు వస్తాను మంచిది చూడమ్మా రాధ అచ్చం పెళ్లి కూతురులా ఉంది కదా దానికేమి బంగారం మరి పెళ్లి కొడుకో అడుగో కృష్ణుడు నిర్మల ఊరుకుంటావా లేదా ఇట్లాంటి మాటలు అన్నా ఉంటే నేను వెళ్ళిపోతాను రాధ సరే వెళ్ళొద్దు గాని ఏది ఒక పాట పాడు నాకు పాటలు రావు ఏమీ రావు ఏయ్ నా దగ్గర మొన్న పాడావే నల్లవాడి పాట అది పాడు నేను ఎందుకు పాడాలి ఆ రోజు పాడింది నువ్వేగా నువ్వు పేరెంట్ అనుకొచ్చావ్ నువ్వే పాడాలి అది న్యాయం కావాలంటే ఎవర్నైనా అడుగు రాధా కోపి అయ్యో అయ్యో ఓ యశోదమ్మా ఎంత గారో ఎంత గారో నాయనా వాసు అయ్యా ప్రెసిడెంట్ గారు త్వరగా రండి త్వరగా రండి అబ్బో అబ్బో ఎంత న్యాయం ఎంత న్యాయం అవ్వా ఏమిటి పిన్ని ఏమైంది ఏమిటి అత్తయ్య ఏమిటి ఏమిటి ఆ కేకలు నన్న రణం దరికి కళ్ళ కనపడుతుంటే అర్ధరాత్రి వేళ వీడి మెళ్ళ పువ్వులు దండేసి పెళ్లి చేసుకుంది అమ్మో అమ్మో ఎంత బర్దగించింది ఎంత బర్దగించింది అసలు సంసార పిల్ల రాని అత్తయ్య ఏది అడగించుకుంటావు అడగలే నీ చెల్లెల్ని అడగలే పిన్ని ఎవరిని ఏమీ అడగక్కర్లేదు నేను చెప్తా నేను రాధను ప్రేమించాను పెళ్లి చేసుకుంటా పాపి ఏ నిజం చెప్పడానికి భయం ఎందుకు ఏమిటా నువ్వు చెప్పేది ప్రేమించడం పెళ్లి చేసుకోవడం అంత నీష్టమేనా పెద్దవాళ్ళ మేమంతా సత్యం ఓయ్ అబ్బా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ ఎవరికి నంగరాజు తుంగ పొరలాగా మొగుడు పిల్ల నాటకం ఆడుతున్నారు నాటకం పిన్ని మళ్ళీ ఇదే మాట అన్నావా అంటారా ఎందుకనరు రేపు ఊరంతా అంటారు అనకుండా అలరి కాకుండా చేసావా నువ్వు అన్నయ్య నిజం చెప్తున్నాను చెప్పిన చాలుగా నోరుమొయ్యి పెంచి పెద్ద చేసినందుకు మాకు తెచ్చిన పేరు ప్రతిష్టలు చాలు అన్నయ్య అన్నయ్య లేదు తమ్ముడు లేదు మా సంగతి నీకు అక్కర్లేదు ఆఖరి మాట చెప్తున్నాను ఇక రాధ జోలికి వచ్చావా కాదు మా గడప తొక్కావా మా శవాలనే కళ్ళ చూస్తాం పదండి అందరూ లోపల పదండి అన్నయ్య వదిరా వదిరా అన్నయ్య వదిరా రెండు రెండు లోపలండి తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఓదార్చుకోవచ్చు రండి ఎంత ఒట్టేశాడు బాబా అన్నయ్య ఎంత ఒట్టేశాడు జరిగిందేదో జరిగిపోయింది తిను బాబు నేను తినలేను బాబా తినలేను దేవుడు లాంటి అన్నయ్య అంత మాట అన్న తర్వాత నేను తింటే తినకపోతే అదే తిండం మనసు కబుల్ చెప్పి కుట్టుకుంటున్నారు పెట్టావా మహా తినడానికి గొడ్డు కారం చింత తొక్కును ఇంతేనా ఇంకేమైనా ఉందా మా బతుకి ఏం కొత్తగా అడుగుతున్నారు ఈ వయసులో రుచులు కావాల్సి వచ్చాయా రుచులని నాకు అక్కర్లేదే ఎప్పుడు తిని సచ్చాను కనుక వాడికన్నా తగలే వాడు ఎలా పెరిగాడు ఎలా బ్రతికాడు వాడిన యశోదమ్మ వెన్న ముద్దలు తినిపించి పువ్వులా పెంచింది దానికే వెన్న ముద్దలు కాదు బంగారం ముద్దలు పెడుతుంది దాని సొమ్మ అయితేగా చెయ్యి దౌర్భాగ్యురా ఆ మహాతల్లిని ఆడిపోసుకున్నావు అంటే పురుగులు పడి తస్తావే ఏమన్నారా ఏమన్నారు సామన్నారా సస్తాను సస్తాను ఊళ్ళో పది మందిని పిలిచి చెప్పి మరీ తస్తాను మీరు తప్పించారే పంచాయతీ బావి ఆ బావిలో చేస్తాను పిన్ని పిన్ని నా కోసం నువ్వేమీ వండద్దు నేను ఈ పచ్చడితోనే తింటాను పిన్ని బాబాయిని మాత్రం నవ్వులు పాలు చేయొద్దు చిన్నన్నా ఇంకేం వచ్చా చిట్టి
వెన్న ముద్ద తెచ్చావమ్మా విషం దెకపోయావా వెన్న ముద్ద అవదు వేప ముద్ద అవదు బాబా చిన్ని గడప తొక్కావా మా శవాలనే కళ్ళ చూస్తా మా గడప తొక్కావా మా శవాలనే కళ్ళ చూస్తావు లేదు అట్లా జరగడానికి వీల్లేదు ఇంకెప్పుడు ఈ గడప దాటను चिट्टी మంది తీసుకోమ్మ నాకు మందద్దు నాకు చిన్ననే కావాలి నాకు చిన్ననే కావాలి చిన్నన వస్తాడమ్మ మందు తాకు రాడు చిన్నన రాడు నీరు పంపించేశారు చిన్నన 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 బాబా నిర్మలా బాబా చిట్టికి జ్వరం ఎక్కువగా ఉంది నిన్నే కలవరిస్తుంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది నువ్వు ఒక్కసారి వచ్చి కనపడకపోతే చిట్టి మనకు దక్కదు చిట్టి ఏంటి బాబా ఆగిపోయావే అన్నయ్య నా కాళ్ళకు బంధం వేశాడు నిర్మల మా ఇంటి చాయలకి రావద్దు వస్తే మా శవాల్ని చూస్తావు అన్నాడు వెళ్ళకూడదు నిర్మల నేను ఆ ఇంటికే వెళ్ళకూడదు మీ మాటలు పట్టింపులు బిడ్డ ప్రాణం మీదకి వచ్చినప్పుడా మీ పంతాల కోసం పసిబిడ్డను బలిస్తారా చిట్టిని కాపాడు బాబా వెళ్ళు బాబు వెళ్ళు ఎలా వెళ్ళమంటావు బాబాయ్ నేను వెళ్ళి వాళ్ళ శవాలను చూడమంటావా ఏంటి బాబా ఏదో కోపం మీద మాట వరుసకన్న మాటలు పట్టు కూర్చున్నా నీకు తెలియదు నిర్మల మా అన్నయ్య మాట అంటే మాటే సరే నువ్వు చిట్టిని కాపాడతావో ఏం చేస్తావో నువ్వు వెళ్ళకపోతే చిట్టి మాత్రం బ్రతకదు ఆ తర్వాత నీ ఇష్టం వెళ్ళు బాబు ఆలస్యం అయితే వాసు అన్న మాట పసిబిడ్డ మీద విరుచుకుపడొచ్చు వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు కనబడకపోతే చిట్టి బ్రతకదు నువ్వు కనబడకపోతే చిట్టి బ్రతకదు నీ కోసం రాలేదు చిట్టి కోసం వచ్చా నువ్వు ఎవరి కోసం వచ్చినా నా మీదకే వస్తుంది నీ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడికి రావద్దు వెళ్ళు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వెవరు నన్ను వెళ్ళబంటానికి నువ్వు ఇక్కడ ఉన్నావని నేను రాకూడదా కావాలంటే నువ్వే వెళ్ళు ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఎవరు కాదంటారో చూస్తాను నేను కాదంటాను వదిరా నువ్వు కూడా ఆ మాటే అంటున్నావా అవునులే అంట ఇప్పుడు ఏమైనా అంట ఒకప్పుడు ఇదే నోటితో ఇది నీ ఇల్లు నువ్వు ఎప్పుడైనా రావచ్చు నిన్నెవరు కాదంటారు అన్నారు ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక గడపేగా అడ్డు అని తీయ తీయని మాటలు చెప్పి నన్న నరకానికి పంపించావే ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అంటున్నావు నోరెట్లా వచ్చింది నీకు నేను నీ మాటలు నమ్మి వెళ్ళాను అన్నయ్య నువ్వు చెప్పిన మాటలకు కట్టుబడి ఎవరే వద్దా ఎవరి గుండెలు బద్దలైపోతుండ చివరకు పసిబిడ్డను గెంటేసిన చూస్తూ నిలబడ్డా ఇప్పుడు చిట్టిని బతికించుకోవడానికి నేను వస్తే రాకూడదంటావు ఇంటి నుంచి వెళ్ళగొడతావా వదినా నవ్వడమే తప్ప కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా నన్ను తగ్గ ఆరామంగా పెంచింది ఇందుక మేకను బాగా మేపి బలిపించి ఒకే ఒక కత్తివేడుతో నరికే కసాయి వాడు గోపి గోపి కాదు బాబు కాదు నేను కసాయి దాన్ని కాదు వదిన్ని కాదు అమ్మను అమ్మను బాబు నువ్వు నిజంగా అమ్మవే అయితే చెప్పు
ఇది నా ఇల్లేనా నీ ఇల్లే బాబు ఎప్పటికీ నీ ఇల్లే ఈ ఇంటి బిడ్డవు నువ్వు మా బిడ్డవు బాబు అవునమ్మా అవును వాడు దీవాడే మా బిడ్డ ఎందుకు అవుతాడో నువ్వే ఎందుకు కాగిస్తావు ఇంకా నాలుగు రోజులు పడితే ఏడాది చెల్లెలికి ఇచ్చి తాళి కట్టించి ఉన్న మా ఆస్తి అంతా పడేసుకోవాలని చూస్తున్నావు అవునమ్మా నాకు తెలుసు ఈ మాయదార గొప్పగా మేము ఉన్నాడు నీ పోరు మాకు తప్పదు మా బిడ్డ మాకు పోతావమ్మా నీ పుణ్యం అంటే ఇల్లే కాదు ఈ ఊరే విడిచిపెట్టిపోతావమ్మా ఇల్లు మగలు పోయినా కనీసం ప్రాణాలు పోయేటోడు ఇన్ని తులసినాడు గొంతులో పోయాడని మా బిడ్డలో నాకు తగ్గుతాడు పోతావమ్మా నేనే వెళ్ళిపోతా మీ ఇంటికి ఇంకెప్పుడు రానదు రానే రాను చిట్టి చిట్టి లేడమ్మా చిన్నన్న లేడు చిన్నన్న చచ్చిపోయాడమ్మా చిన్నన్న ఎప్పుడో చచ్చిపోయాడు నిజంగా వెళ్ళిపోతారా వెళ్ళిపోతాం బాబాయ్ వెళ్ళకి చేసేదే ఉంది వెళ్ళిపోండిరా అంతా వెళ్ళిపోండిరా ఏదో ఒక రోజు ఈ శవం కూడా దిక్కులేని శవంగానే వెళ్ళిపోతుంది వెళ్ళిపోండిరా బాబాయ్